వరంగల్ కాంగ్రెస్ వస్తుంది, నాగర్ కర్నూల్ వరంగల్ ఎవరికి వరంగల్? సరే అద్దంకి దయాకర్ గారికి ఇస్తే వస్తుందా? ప్యానెల్ లోనే ఉన్నారు ఆస్పిరెంట్ దయాకర్ గారు. వరంగల్ కంటోన్మెంట్ ముందు కూడా చెప్పిన నాకు సొంత తమ్ముడు లాంటి వాళ్ళు. టాపిక్ తీశారు కాబట్టి ఇక్కడే ఉన్నారు కాబట్టి దయాకర్. నేను అదే చెప్తున్నా, నేను ఇక్కడ ముఖస్థుతి కోసం కాదు, నేను దయాకర్ కి ఇంతకు ముందు నేను మొన్న ఫోన్ చేసి మరీ చెప్పాను. అడుగుదాం దయాకర్ గారు ఏంటి వరంగల్ అడుగుతున్నారా కంటోన్మెంట్? గెలిపిస్తాం, ఎందుకంటే అది అది నా ఏరియా కాబట్టి. ఒక్క నిమిషం జయరాం గారు, కార్ఖానా అంతా అక్కడ ఉంది కాబట్టి. జయరాం గారు ఒక్క నిమిషం, అత్యధికంగా సామాజిక వర్గం ఉంది కాబట్టి, అత్యధికంగా మాదిక సామాజిక వర్గం ఉంది కాబట్టి. ఏంటి వరంగల్ పార్లమెంట్ ఆశిస్తున్నారా కంటోన్మెంట్? దయాకర్ వచ్చేసి బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు అతని మీద అనేక రకమైన ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజు పార్టీ మారడం లోపల ఎందుకు మారుతున్నాడు అనే విషయాన్ని కొంచెము ఇంకా విడమని చెప్పాలడానికి నాకు కొంచెము ఇబ్బందిగానే అనిపిస్తుంది. పసునూరి దయాకర్ కంటే కూడా అద్దంకి దయాకర్ రావటం వల్ల డెఫినెట్ గా గెలిపిస్తారు, ఆ వరంగల్ ప్రజలు నమ్ముతారు, దానికి నేను గ్యారంటీ ఇస్తాను. రేవంత్ కు నేను పదే పదే చెప్తున్నాను, రేవంత్ కు నేను చాలుతున్నాను. అద్దంకి దయాకర్ కనుక తీర్చినట్టయితే నేను గెలిపించుకొని తీసుకొస్తున్నాను ప్రామిస్ చేస్తాను. ఇక్కడ ఈవెన్ ఇది కూడా అంతే. ఎందుకు అంటే ఇక్కడ సామాజిక వర్గం లోపల వరంగల్ లోపల ఇక్కడ మాలా మాదిగా అనేది వేరుగా చూడరు. ఇక్కడ నా అనుకునే వ్యక్తులు ఉన్నట్టయితే ఒక్క నిమిషం జయరాం గారు చూస్తే మనసత్వం. జయరాం గారు ఒక్కసారి అద్దంకి దయాకర్ గారు మాట్లాడినవండి, ఆయన రెస్పాండ్ అవుతారు మీరు చెప్పిన దాని మీద. చెప్పు జయరాం గారు, మా మీద ఎక్కువ మా మీద ఎక్కువ ప్రేమ ఉంటది డెఫినెట్ గా. వారు నాతో మాట్లాడింది కూడా సరే, వారు అన్నట్టుగా బాలరాజ్ యాదవ్ గారు అక్కడ ఉంటే కూడా రెండు యాదవ మన మాదిగా రెండు, తర్వాత బాలరాజ్ మూమెంట్ ఉన్నది కాబట్టి అట్లా కొంత టఫ్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయనేది వారి అంచనా కావచ్చు. నేను నా అభిప్రాయం అంటే కూడా వారి అంచనాని మనం రెటిఫై చేస్తే, నాది వరంగల్ అని వచ్చినప్పుడు ప్రతి మీడియాలో వస్తున్నది వరంగల్, కానీ వాస్తవానికి మళ్ళీ నేను అప్లై చేసుకుంటే రాకపోతే నాకు మళ్ళీ అది పార్టీకి సమస్య అవుతుంది. ఒక్క దొంగతుర్తి నేను అప్లై చేసినప్పుడు రాకపోతే అది పెద్ద తంతుగా మారింది, దానికి నేను వీడియో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సరే అడ్డుకుంటున్నది ఎవరు, ఈ వద్దని అనుకుంటుండ్రా, ఇదంతా నేను అసలు పట్టించుకోను. నేను పార్టీ కొరకు పనిచేసే ఒక సిన్సియర్ కార్యకర్తగా ఉంటా. రాజకీయాలు అన్నప్పుడు కొన్ని కుట్రలు ఉంటాయి, కొన్ని అడ్డుకోళ్ళు ఉంటాయి, కొన్ని వాటిని జయించినప్పుడే నాయకుడు అవుతుంది. కానీ ఇక్కడ నా వల్ల పార్టీకి ప్రమాదం కావద్దనే నేను ఏది కూడా నేను అడగట్లేదు. రెండవది, ఒకవేళ సీఎం గారు కానీ లేదంటే పిసిసి ప్రెసిడెంట్ కూడా వారే కాబట్టి మా క్యాబినెట్ కానీ వరంగల్ దయాకర్ పోతే గెలుస్తారని పంపిస్తే నేను చేసేది ఏం లేదు, పోవాల్సిందే. ఇప్పుడు జయరామ్ గారు అన్నట్టు మాకు అదనపు ఇప్పుడు న్యూట్రలిస్టులు తర్వాత సామాజిక వర్గాల నేతలు అందరు కూడా నాతో రోజు టచ్ లో ఉంటుంటే నేను ఒక ఇంత నేను ఆశ్చర్యపోతున్నది ఏంటంటే నిజంగా ఫైనల్ అవుతుందా ఏంటి అని ఆ అంశం ఉన్నది. బట్ అది వారి దృష్టిలో, పార్టీ దృష్టిలో, ఏసీసీ దృష్టిలో కూడా ఉండి ఉంటది, వస్తే ఆలోచిస్తాడు డెఫినెట్ గా. కానీ ఇప్పుడు ఏంటంటే నాది దేంట్లోనైనా నా పేరు ఉంటుంది, అదో పెద్ద కన్ఫ్యూజన్ అయింది. కంటోన్మెంట్ నా పేరుంటుంది, ఏదో నామినేటెడ్ వస్తుందా అని ఇప్పుడే ఎవరో ఫోన్ చేస్తే చెప్తుంది నామినేటెడ్ లో ఉంటుంది అంటారు. ఏదున్నా నేను పార్టీ కొరకు ఎట్లా ఉపయోగపడుతున్నా పార్టీ ఉపయోగించుకో, ఒక తుంగతుర్తి వరకే నేను అడగాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే నన్ను వాళ్ళు గెలిపించిండ్రు, నేను గెలవలేకపోయినా మిగతా అంశాల్లో తుంగతుర్తి దాటిపోయిన తర్వాత నా పరిధిలో లేదు. అది పిసిసి సీఎం అండ్ ఏఐసిసి పరిధిలో ఉంటది. ఒక నికారసైన కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తున్నందుకు నాకు వస్తున్న అప్లాజ్ అయితే గెలిచిన దానికంటే ఎక్కువ సంతోషం ఉంది. వారు అన్నట్టుగా పెద్దలు మా జయరామన్న నాకు మీద ఎక్కువ ప్రేమ చెప్పాలంటే అది వ్యక్తిగతం అవుతుంది. కానీ వారు అన్నట్టుగా అధ్యక్షుల వారు పంపిస్తే నేను పోవడానికి సిద్ధమే దేనికైనా సరే వరంగల్ తో సహా. కాబట్టి అది కొంత పాజిటివ్ గానే ఉన్నది, చాలా మంది అంటున్నారు. కానీ నేను వచ్చేదానిక అది అయ్యేదానిక నేను దేన్ని నమ్మే పరిస్థితులు అది ఎమ్మెల్సీ అట్లనే అయిపోయింది ఆల్మోస్ట్. బాలరాజు గారు చెప్పండి. ఇప్పుడు ఓకే అద్దంకి దయాకర్ అన్నట్టు ఇంత ముందు జయరామ్ అన్న ఓకే సంతోషం, ఎందుకంటే సామాజిక కోణం నుంచి ఆయన అనేక సంవత్సరాల రాజకీయాల పరిస్థితి కాబట్టి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైన మమ్మల్ని మాకు అవకాశం వస్తే పార్టీ నుంచి ఇస్తే బాగుంటుంది అంటే అనుకోరు కూడా తప్పలేదు జయరామ్ అన్న. అదేగా అద్దయాకర్ గారు అయితే ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను పార్టీల పరంగా కాదు, కానీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారికి చాలా రోజుల తర్వాతకి గవర్నర్ ఇస్తే అన్ని రాజకీయ పార్టీలు అప్రిషియేట్ చేసినాయి. అదేవిధంగా నిన్న రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలో కూడా మనం ఒప్పుకోవాలి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మహేష్ గౌడ్ కి
అదే విధంగా ప్లస్ మన ఈ ఏపీ అనే పేరు మన ఎమ్మెల్సీ వెంకట్టి ఇచ్చినప్పుడు, అంటే కష్టపడే వాళ్లకు అవకాశాలు దొరికినప్పుడు న్యూట్రల్ సమాజం నుంచి కొంత సామాజికవేత్తల నుంచి చదువుకున్న వాళ్ళ నుంచి 100% అందులో 100% అప్రిషియేషన్ దొరుకుతుంది. ఆ క్రమంలోనే అద్దంకి దయాకర్ విషయం అట్టే చూస్తున్నాను నేను, ఎందుకంటే వారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, నేను తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన ఇంకోటి కూడా ఇంత మన చేరామని చెప్పినట్టు కోటిలో అన్న టోటల్ గా 16 లక్షల ఓట్లు అన్న 16 లక్షల ఓట్లలో ప్రతిసారికి 12 లక్షలు పూలైతా ఉన్నవి. ఈ 12 లక్షలలో బీసీ ఓట్లు 9 లక్షలు అన్న, అందులో గొల్లపురమ సామాజిక వర్గం 2,75,000 ఓట్లు అన్న, మాదిగా మాల దళిత ఓట్లు 2,40,000 ఓట్లు అన్న, రెడ్డి ఓట్లు 117,000 ఓట్లు అన్న, మైనార్టీ ఓట్లు 70,000 ఓట్లు 90,000 ఓట్లు అన్న, అదేవిధంగా ఎస్టీ ఓట్లు 90,000 ఓట్లు అన్న. అంటే సామాజిక సమీకరణ రీత్యా చూసుకున్నా బలహీన వర్గాలకు ఇవ్వాల్సిన చుట్టూ ఇది బోర్గిరి కాబట్టి దూదిమేట బాలయ్య కట్ అవుతుంది బాలరాజు గారు. సో మొత్తానికి ఓవరాల్ గా తెలంగాణకు సంబంధించి కట్ అవుతుంది, కంక్లూడ్ చేయండి బాలరాజు గారు. కాబట్టి సామాజిక సమీకరణ 2009లో కూడా బోర్గిరి బీసీకి ఇచ్చినారు, 2014 2019లో కూడా బీసీకి ఇచ్చింది. కాబట్టి దుదిమేట బాలయ్యలో ఒకవైపు నా భార్య మార్గ సామాజిక వర్గం, దళిత సామాజిక వర్గం, ఇటువంటి ఉద్యమ నేపథ్యం, వామపక్ష నేపథ్యం, ప్లస్ కొలకుర్మ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం ఉపయోగపడతాను పార్టీకి చెప్పాం. పార్టీ కూడా 2014 నుంచి నేను దగ్గర అడిగినట్టు నేను కూడా ప్రతిసారి అసెంబ్లీ టికెట్ లాస్ట్ టైం లో మిస్ కావడం జరుగుతా ఉంది. ఏదైనా పార్టీ నిబద్ధత కోసం పనిచేసే వాళ్ళం, ఆ రోజు తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు ప్రజల కోసం పనిచేసే వాళ్ళం, పార్టీ నిబద్ధత కోసం పనిచేసే వాళ్ళం. చేరామన్నట్టు అవకాశం వస్తే డెఫినెట్ గా పోటీ చేస్తాం. రైట్ రైట్, థ్యాంక్ యూ బాలరాజ్ యాదవ్ గారు, అద్దంకి దయాకర్ గారు, జయరామ్ గారు, అదేవిధంగా